ప్రెగ్నెంట్ వస్తే పరిస్థితి అమ్మా, ఆడవాళ్ళు వస్తే ప్రెగ్నెంట్, అసలు ముసలి పడితే పొద్దున పడితే బండి మీద పడితే దిక్కుందా? ఈ లైన్ లో నాలుగు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, పంపండి వాటర్ ప్లాంట్ అనుకుంటామా, అనుకుందాం ఓటర్ వచ్చే నాలుగు ఉన్నాయి లైన్లో, ఈ పట్టించుకోండి ఓట్లే వస్తారమ్మా, ఓట్లే వస్తారు బాగా మాట్లాడతారు ఉంటారు, ఈ కాళ్ళు పట్టించుకోవాలి మరి. అన్న ఇక్కడ మీరు ఏరియాలో ఉంటున్నారు, అవునమ్మా, ఇక్కడ రోడ్లు వస్తుంటే చాలా అంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఎవరు పట్టించుకుంటున్నారమ్మా, ఎవరు ఆరైతే సవరు వస్తున్నారు, మనిషి పందులు ఎక్కువ అవుతాయి, బుడదలు పక్క చూడండి, ఆ బుడదలు కానీ బుడదలు కానీ వస్తే పరిస్థితి ఏంటన్నా, నైట్ పూట బండి ఎప్పుడు పడదని తెలియదు, అసలు బండి అసలు ఎవరు పట్టించుకుంటున్నారు, ఇక్కడ ప్రెగ్నెంట్ వస్తే పరిస్థితి ఏంటన్నా, ఆడవాళ్ళు వస్తే ప్రెగ్నెంట్, అసలు ముసలి పడితే పొద్దున పడితే బండి మీద పడితే ఏంది దిక్కుందా, అసలు నీళ్ళు వెళ్తాయి, కాళ్ళు వెళ్తాయి, కాళ్ళు ఆగుతుంది, దేనికి ఆగుతుంది, పట్టించుకోవాలి ఎవరో ఒకలేడా మరి, అందరూ కంప్లైంట్ ఇవ్వలేదా అన్న, ఎవరు వస్తా అన్న, ఎవరు పట్టించుకుంటున్నారు అన్న చెప్పు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు ఉన్నారు అని, ఎవరు ఆడేయగలమంట చెప్పండి, ఎవరన్నా వస్తారు, కార్పొరేటర్ రావాలి కదా మరి ఏరియాకి, అదే ఏరియా కార్పొరేటర్ రావట్లేదు అంట అన్న, ఎవరున్నారన్నా, ఎవరున్నా చెప్పండి, బుడదలు వస్తుంటే ఎప్పుడు పడతారో తెలియదు అన్న, నైట్ కూడా పనులు చేసి వస్తారు, పనులు చేసి ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు యాడ్ గల వస్తారు, ఎక్కడ పడతారో తెలియదు, ఎవడు పడతారో తెలియదు, నైట్ అంతా పొగులు పనికి వెళ్ళాడు, నైట్ వచ్చి బుడదలో ఎట్ట పడతారన్న, అసలు ఈ బుడద ఏందన్నా, ఎక్కడ నేను ఉన్నా ఏరియాలో చెప్పండి, సత్యం ఎంప్లాయ్ చేసామన్నా, వస్తున్నామండి మేము వస్తున్నామండి, ఇది వాళ్ళ ఇటే తిరుగుతారు తెలుసా, వాళ్ళ ఇటే తిరుగుతారు అటు నుంచి వస్తారు, అదే అంటే అబ్బా ఏందన్నా చూడిపోయి ఎంటరండి, ఏంది చూడండి ఎంటరండి, ఇది కావాలి చెప్పండి, ఏరియా ఉంటుంది అక్కడ, ఏరియాలో ఉంటుంది అన్న, ఏరియాలో ఉంటున్నాయి ఎక్కడైనా, ఈ పట్టించుకోండి ఓట్లు కదా వస్తారన్న, ఓట్లు వస్తారు బాగా మాట్లాడతారు ఉంటారు, ఈ కాళ్ళు పట్టించుకోవాలి కన్నా మరి, చెప్పండి ఎవరు కాబట్టి పక్క చూడండి, ఏంది లైన్ అసలు లైన్ ఫుల్ తిరుగుతారన్నా, ఇక పక్కన చూడు, ఇక్కడ పక్కన ఏంది, ఇక్కడ తింటారు ఇక్కడ వస్తారు, ఇక ఎట్లా ఉంటారు, ఎలా తిరుగుతారు, రోడ్డు మొత్తం చూడండి ఎలా నడుస్తారు, ఎలా నడుస్తారు చెప్పండి అన్న, ఎవరు నడుస్తారు చెప్పండి, మీరు చెప్పండి అన్న, వాళ్ళు వచ్చారనుకో వస్తున్నారమ్మా అంటారు, మనం వెళ్ళాము కార్పొరేటర్కి, సార్ ఇది సార్ పరిస్థితి ఇది సార్ మాట్లాడానుకో, వాళ్ళు వస్తున్నారంటారు, ఎవరు వస్తారు, ఎవరు వస్తున్నారు అదే మాట్లాడండి, ఎవరు వస్తున్నారన్న, ఎవరు రావట్లేదు, వస్తున్నాను చెబుతారు కానీ మేము వస్తాం, మేము చూపిస్తాం, మేము చూపిస్తాం వస్తారు, రైతులు ఎలాగో అన్న ఒకసారి తెలుసా, రైతులు ఎలాగో ఏంటంటే ఎలుగుతున్నాయి అంటే ఆ ఎలుగుతున్నాయి, ఉన్నాయంటే ఆ లైట్లు ఉన్నాయి, సంబానికి వస్తున్నాం అంతే, వస్తున్నాం అంతే, అంతే వస్తున్నాం అంటే వెళ్ళిపోవడం అంటారు, ఎవరు పట్టిస్తున్నారు వస్తానని వచ్చి ఏం ప్రాబ్లం క్లియర్ చేయట్లేదు, ప్రాబ్లం అండి, ఇక్కడ దూరం ఎందుకు వచ్చి మాట్లాడతాం అన్నా, ఉంటే దూరం ఎందుకు మాట్లాడతాం, అదే మరి ఇప్పుడు మంచినీళ్ళ సిచ్యువేషన్ అండి, ఇక్కడ మంచినీళ్ళు కానీ మామూలుగా ఇలా ఏమన్నా సరే పంపే, అదే గంట వచ్చింది పంపు, అయితే కాసేపు మురికి నీళ్ళు అయ్యేది ఆడే చేసేది లేదు, ఈ లైన్లో నాలుగు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, పంపండి వాటర్ ప్లాంట్ ఎన్నుకుంటే అన్న, అనుకుందాం ఒకటి వచ్చేది నాలుగు ఉన్నాయి లైన్లో, ఈ లైన్ లెడ్ చూపే అమ్మా, ఈ లైన్ నాలుగు ఉన్నాయి వాటర్ ప్లాంట్లు, పంపు ఉంటే ఎందుకు అవుతారమ్మా, అలా ఉండే పంపు ఉంటే వాటర్ ప్లాంట్ అవసరం లేదు, మంచినీళ్ళు వస్తాయి అంటారు, చక్కగా అయ్యేది అవుతారు కదా, మరి గవర్నమెంట్ సార్ లేవు, గవర్నమెంట్ ట్యాంకర్ ఏం పంపించట్లేదా, ట్యాంక్ 600 ట్యాంక్ ఈటే అసలు లైన్ అన్న, ఈ లైన్ అంటే బండి కాడ కష్టం అమ్మ, బండి మనం వచ్చారనుకో ఫ్యామిలీ తీసుకొచ్చారనుకో కింద ఆడ పడతారు, వాళ్ళు భయం వేసిద్ది, వాస్తవం చూస్తున్నాగా వాళ్ళు ఆడ పడతారు భయం వేసిద్ది, ఆ లైన్ బండి ఆడ నడుచుకుంటూ వస్తారు, ఆ రాళ్ళు వేయడమో ఎవరో పెద్ద మంది తెలుస్తున్నట్టు రాళ్ళు పెట్టడమో అయితే ఇసుక పోయడం ఆ తొడం పోయడం జరిగేది, ఆ తొడి వానకుండి బూజు పెట్టిపోయి వాసనాసి ఇట్లా ఉండేది, ఇంకా అలా రోడ్లు అట్ట అయిపోతూ ఉంటాయి, ఎవరున్నారు చెప్పు, ఇదన్నీ చూసారు కదా ఇక్కడ ఉన్న పరిస్థితి వల్ల సామాన్యులు కానీ ఇక్కడున్న జనాలు కానీ ఎవరైనా సార్ పబ్లిక్ ఎవరు పట్టించుకుంటున్నారన్నా, క్వశ్చన్ చేస్తారు ఎంత ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ మాటల్లో కానీ ఇక్కడ సార్ వాళ్ళ మాటలు కాదు మీ కళ్ళం మీరు చూస్తున్నారు కదా, ఒకసారి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, చెత్త కానీ రోడ్లు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి,